Hi everyone, welcome to Raji Homestyle. ఈ రోజు రాజీ హోమ్ స్టైల్లో జీడిపప్పుతో పకోడీ అండి. ఈ జీడిపప్పు పకోడీ క్రిస్పీగా ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ జీడిపప్పు పకోడీని ఎలా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటగా 200 గ్రాములమైన జీడిపప్పును తీసుకోవాలండి. ఈ జీడిపప్పును కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. హాఫ్ హాఫ్గా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 4 పీసెస్గా కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా వేరొక బౌల్లోకి వేసుకుని ఇవి మునిగేటంత వరకు వాటర్ని వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. అప్పుడే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. అరగంట సేపు బాగా నానిన కాజుని వాటర్నంతా ఫిల్టర్ చేసేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల వరకు శనగపిండిని వేసుకోవాలి. 200 గ్రాముల కాజుకి 150 గ్రాముల శనగపిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోవాలి. వరిపిండిని వేసుకోవటం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే కొద్దిగా పసుపుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే మన రుచికి తగిన విధంగా సాల్ట్ని 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని, కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో నలిపేసేయాలి. మరీ గట్టిగా నలపకూడదండి, కాజు అనేది పీస్ పీస్ అయిపోతుంది. లైట్గా నలిపేసేయాలి, వాటర్ అనేది ఎక్కువగా పట్టదండి. జస్ట్ స్ప్రింకిల్ చేసి పిండినంతా గట్టిగా కలుపుకోవాలి. కాజుకు పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా ఉండాలండి, అప్పుడే పకోడీ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. వాటర్ ఎక్కువగా పట్టదండి, చెప్పాను కదా, కాజుకున్న తడి అనేదే సరిపోతుంది. ఈ విధంగా పిండినంతా కలిపేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పకోడీకి సరిపడంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ప్రీహీట్ అయిన తర్వాత ఇందులో మనం కలిపెట్టి ఉంచుకున్న పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీల్లాగా వేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయొద్దండి, మీడియంగా హీట్ చేసుకుని పకోడీల్లాగా వేసుకోవాలి. స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి డీఫ్రై చేసుకోవాలి, అప్పుడే పకోడీలు కూడా చక్కగా వేగుతాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచామంటే పకోడీలు పైన బాగా కాలినట్టే అనిపిస్తాయి, కానీ ఇన్నర్ భాగం అనేవి పచ్చి పచ్చిగానే ఉంటాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పకోడీలను డీఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి చూడండి, మంచి కలర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కకు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మరి ఒక మారు పకోడీలను వేసి చూపిస్తాను. ఆయిల్కి సరిపడన్ని మాత్రమే పకోడీలను వేసుకోవాలండి, ఎక్కువగా వేస్తే అవి సరిగ్గా కాలవు. కాబట్టి ఆయిల్కి సరిపడన్ని మాత్రమే పకోడీలను వేసుకుని డీఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా కాలిన తర్వాత పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి కాజుతో పకోడీలను వేసుకోవటం. చూడండి ఎంత చక్కగా డీఫ్రై అయిపోయాయో. వీటిని ఏదైనా ఈవినింగ్ టైం కానీ, రైనీ సీజన్ అప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి హెల్తీయెస్ట్ ఫుడ్ ఐటమ్ ఇది. ఇంకొక విషయం అండి, కాజు తినటం వలన మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ని నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను. ఐబార్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.